మరి మేము ఆ రోజు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి, వీధి మీద పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మీకు 5 వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డును పడేయమంటున్నారు. మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము, వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా? అలాగే నేను కూడా గట్టిగా చెప్పాను కదా, మరి మా మాటలు నమ్మాలి కదా మీరు. వాళ్ళు బలవంతం చేస్తే, వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీరు కూడా చెప్పాను ఆ రోజు, ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. మీరు ఎవరు ఇవ్వలేదు, మరి ఏం చేయాలి చూద్దాం. ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ గెలిచింది నేను చెప్పాను, చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా పెట్టలే కానీ అది ఏం చేయాలో చూద్దాం. మరి అంటే మాట్లాడారు మీరా ఎవరికి మీ ఎవరు బలవంతం ఎందుకు చేస్తారు? మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరేం చేశారు? ఎలా కదమ్మా, ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో 1600 మంది వాలంటీర్స్ ఉన్నారు. అందులో చేసిన నాకు తెలిసిందే 150-200 మంది చేశారు. మరి మిగిలిన వాళ్ళు చేయలేదు, మరి మీరు చేశారు. ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించగలరా చెప్పండి, నేను మెసేజ్ ఇచ్చాం. ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు, ఇప్పుడు ఏం చెప్పాం? ఇక ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా, ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు, చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి, రోడ్డు మీద పడకండి. రేపొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్కి శాలరీలు కూడా పెంచుతాము. రేపు మళ్ళీ ఆ 10,000 రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి, అన్నయ్య మీ ప్రభుత్వం నాకు 10,000 వచ్చింది, సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను. ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా, విన్నారు కదా? విన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళు మాటలు ఎక్కలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనం ఉండాలి. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు అనవసరంగా. ఇక్కడ టౌన్లో ఉంది, అక్కడక్కడే చేశారమ్మా, అందరూ చేయలేదు. ఇప్పుడు మీకులాగా స్టేట్లో చేసిన వాళ్ళు ఉన్నారు, ఇది పాలసీ మ్యాటర్, ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం.